పరిస్థితి ఇక్కడ మార్నింగ్ 8:39 నుంచి కనీసం ఒక 50 నుంచి 60 మంది ఉన్నారు. కనీసం ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆర్ఎం సార్ బిఆర్ఓ సార్ ఫోన్ చేసి అడిగితే ఆర్ఎం 1 లీవ్లు ఉన్నాడు, ఆర్ఎం 2 లీవ్లు ఉన్నాడు, సూపర్ డేట్ పోస్ట్ కూడా ఆయన రిజైన్ చేసి లీవ్ పెట్టిండు. అంతా ఇక్కడ ఎవరు రావట్లేదు, అంతా ధర్నా చేస్తారు. 12 మంది డాక్టర్లు, వాళ్ళకి రెస్ట్ లేదట, పరికరాలు లేవని ధర్నా చేస్తారు. అది విషయం. ఏంటి మరి రోగుల పరిస్థితి ఏంటి? రోగులు చాలా దారుణంగా ఉంది. ఒక ఇద్దరు మూడు పేషెంట్లకు పాపం సీరియస్ కూడా ఉన్నది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఒకటే చోట టెస్ట్ చేస్తారు, ఇంత పెద్ద హాస్పిటల్లో ఒకటి కేవలం ఒక దగ్గరనే టెస్ట్ చేస్తారు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు లేరు, మీరే ఇప్పుడు అథెంటిక్. ఇంకెవరు లేరు అక్కడ? సూపరింటెండెంట్ లేరు, ఆర్ఎం 1 లేరు, 2 లేరు. అదే నేను కూడా వెళ్తున్నాను. అవన్నీ చేయండి. అంటే ఎటు వెళ్తున్నారు సార్? ఎటు వెళ్తున్నారు? నా డ్యూటీ అయిపోతే నేను వెళ్తాను కదా. అఫ్కోర్స్ అంటే ప్రజెంట్ ఉన్నారు కదా అక్కడ, కోవిడ్లో 60 మంది అనుకున్నారు, ఒక్కరికి కూడా వైద్యం అందే పరిస్థితి లేదు. ఏం చేయబోతున్నారు? నేను మా సూపరింటెండెంట్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సూపరింటెండెంట్ లేరు కదా? ఏరి లేరు కదా సార్? లేరు కదా మీరు? ఆయన ఛాంబర్ లో మీటింగ్ లో ఉన్నారు సార్. కలెక్టర్ గారి మీటింగ్ లో ఉన్నారు. ఎక్కడైతుంది కలెక్టర్ గారి మీటింగ్? ప్రిన్సిపల్ ఆఫీస్ లో అయితే. ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఆయన లేరు, మీరు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు. సూపరింటెండెంట్ గారు అన్నాడు.